हेलो नेनु महेश विटा प्लीज डू सब्सक्राइब टू धन्या टीवी जबरदस्त शांत कुमार धन्या टीवी चूँगी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अंड मुख्य सब्सक्राइब चेंडी गंट कोट्टडं मर्चिपोद्दंडी बाय।
ఆరోగ్య కావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో అవి కూడా పూర్తయిపోయి ఈ రోడ్డు వైడనింగ్ అంతా కూడా పూర్తయిపోతే డెఫినెట్గా ఈ ఈ నగరంలో మంచి నగరంగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాకుండా బైపాస్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా వస్తే అప్పుడు లారీలు అందరూ ఊర్లోకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో అవన్నీ కూడా బైపాస్ లేకపోయే కార్యక్రమం జరుగుతుంది, మంచి నగరంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. అదే కాకుండా బ్యూటిఫికేషన్ అయితే మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి కూడా ఒక మంచి ఆఫీస్ని నిర్మించుకోవాలని చెప్పేసి స్కీమ్ వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో కాకుండా అవి కూడా కొంతమంది శాంక్షన్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇవే కాకుండా విద్యకు సంబంధించి కూడా అన్ని రకాలైన స్టెప్స్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇవే కాకుండా కరెంటుకు సంబంధించి కూడా గతంలో చాలా ప్రాబ్లమ్స్ ప్రజలు కరెంటు ఉండడమే తక్కువగా ఉన్న పరిస్థితి గతంలో ఉండేవి. దాన్ని బాగా రెక్టిఫై చేయడం జరిగింది. ఇప్పుడు బాగా కరెంటు ఇప్పుడు ప్రాబ్లం లేకుండా కరెంటు ఇంటికి కరెంటు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో అన్ని రకాలైన సౌకర్యాలను ఈ నగర పంచాయతీలో పెట్టే కార్యక్రమం జరుగుతాం. సో ఇదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని రకాలైన చర్యలను తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. తెలియని కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తే దాదాపు 120,000 ఎకరాలు సాగులేకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కాన్షియన్స్ వరకు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఈ 20 నెలల్లో అన్నీ శాంక్షన్ తెచ్చుకున్న కార్యక్రమం జరిగింది. సో అవన్నీ కూడా ఒక 2 నెలల్లో గ్రౌండ్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే డెఫినెట్గా రేపు 2024కి సంబంధించిన ఎలక్షన్లకు ముందే ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామానికి డ్రైనేజ్ సౌకర్యం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, సో అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం భవిష్యత్తులో ఉండబోయే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పూర్తయిపోయే కార్యక్రమం. అన్ని రకాలుగా ఒక ఒక మోడల్ కాన్సిస్టెన్సీగా నియోజకవర్గంగా తయారు చేయడం అనేదే నా ఉద్దేశం. తప్పకుండా దానికి మన ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇవన్నీ జరిగితే ఒక మంచి కాన్సిస్టెన్సీగా, ఎందుకంటే ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా, ఎందుకంటే ఇప్పుడే దాదాపు 6,500-7,000 కోట్ల రూపాయలు పోయి అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇంకా అవసరమైన మేరకు ఫండ్స్ తీసుకొచ్చి మీ దగ్గర డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.